वेलकम टू चना क्लब। सो टुडे रेसिपी वच्चेसि अपोलो फिश फ्राई। सो मन रेस्टारेंट स्टाइल एला चेसुकुंटामो अला इंट्लोने प्रिपेर चेसुकोवच्चंडि। सो अपोलो फिश अनेदि मा मुल्लल अयिते उंडवंडि, एंदुकंटे पिल्ललकि चिन्न पिल्ललकि तिनिपिंचोच्चु। सो भयपड़कुंडा चिन्न पिल्ललु इष्टंगा तिंटारु। सो अपोलो फिश अनेदि माकु इक्कड अवेलेबल लेदंडि। सो मेमु कर्नूलुकु वेल्लिनप्पुडु तेच्चुकोनि फ्रिज लो स्टोर चेसि पेट्टुकोनि कर्री अनेदि प्रिपेर चेसुकुंटामंडि। सो अपोलो फिश फ्राई कावाल्सिन पदार्थालु अलागे तयारु विधानं चूद्दां पदंडि। ఇక్కడ నేను వచ్చేసి 300 గ్రామ్స్ అపోలో ఫిష్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మిశ్రమాన్ని కలుపుకుందామండి. వన్ టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి 1 ఎగ్ని యాడ్ చేస్తున్నానండి. వాటర్ని ఎక్కడ వాడకండి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల మైదా. ఈ పిండిని బాగా కలుపుకుందామండి. సో మనం మ్యారినేట్ చేసిన మిశ్రమాన్ని మనం 1/2 గంట సేపు రెస్ట్ ఇద్దామండి, ఎందుకంటే మసాలా మొత్తం పడుతుంది కాబట్టి. సో డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ తీసుకుందాం. సో ముందుగా హై ఫ్లేమ్లోనే నూనె అనేది వేడినెక్కిద్దామండి. సో అపోలో ఫిష్ 1/2 గంట సేపు మ్యారినేట్ అయింది కాబట్టి మనం డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఆయిలైతే వేడెక్కిందండి, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ అనేది మనం ఫ్రై చేసుకుందాం. సో రెండు వైపు అని ఫ్లిప్ చేసుకున్నామండి. చేప అనేది ఎర్రగా వేగేంత వరకు మనం వేయించుకోవాలండి. సో చేపలు అయితే ఎర్రగా వేగిపోయినాయండి, మనం తీసి పక్కన పెట్టుకున్నాం. సో వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోండి. చూడండి ఎంత ఎర్రగా వేగాయో. సో ఫిష్ అనేది ఇంకా కొంచెం మిగిలిందండి, నేను ఒక మరొక వాయి వేసుకుంటున్నా. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నామండి. నేను అదే ఆయిల్ వాడుతున్నా. కొద్దిగా జీలకర్ర, 1 పెద్ద గడ్డ ఆనియన్స్, 5 పచ్చిమిర్చి చీలికలు, 1 కరివేపాకు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పెరుగు, రుచికి సరిపడంత ఉప్పు. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి. హై ఫ్లేమ్లో వేపుకుంటే అన్నీ మాడిపోతాయి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఇప్పుడు అపోలో ఫిష్ అనేది ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకుందాం. హాఫ్ నిమ్మకాయ పిండుతున్నాను. అపోలో ఫిష్ అనేది రెడీ అయిపోయిందండి, మనం సర్వ్ చేసుకుందాం. ఇది గ్రేవీ అయితే కాదండి, ఇది ఫిష్ పకోడా. సో గ్రేవీ ఉండదు, సో స్టఫింగ్ కోసం ఇలా చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అపోలో ఫిష్.
తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. సో అపోలో ఫిష్ అయితే రెడీ అయిపోయిందండి. సో మనం రెస్టారెంట్ స్టైల్లో చేసినాం అన్నమాట. సో రెస్టారెంట్కి వెళ్తే ఎక్కువ ఖరీదు ఉంటుంది, మనం తెచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అందరికీ ఫ్యామిలీ మొత్తానికి అయితే అవుతుందండి. సో చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకొక విషయం ఏంటంటే 24th మా మ్యారేజ్ డే. సో ఆ రోజు లైవ్ చేద్దాం అనుకుంటున్నాను, మీ సపోర్ట్ నాకు కావాలి. సో ఆ రోజు వీలుంటే లైవ్ చేస్తాను, అలాగే వీడియోస్ కానీ చేస్తాను. సో మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం జానవర్ కేవలం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.